లైవ్ లో సిద్ధంగా ఉన్నారా రామకృష్ణ? రామకృష్ణ అయితే కొద్దిసేపటి క్రితమే దీని మీద మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడికే రహదారులన్నీ కూడా దిగ్బంధం చేశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, ఇప్పటికే 1800 వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా ప్రైవేటు బస్సులను రానివ్వట్లేదు, ఆర్టీసీ బస్సులు కూడా మేము ఇస్తాము అని అంటే 2 కోట్లు ఇస్తాము, దానికి తగ్గట్టుగా మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ఎవరన్నా స్వచ్ఛందంగా వాహనాల్లో వస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేసి ఆర్టీ బుక్లు వాళ్ళ పత్రాలన్నీ కూడా తనిఖీ చేసి వాళ్ళందరినీ కూడా సీజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా ఎక్కడికక్కడికే క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కానీ అధికారులు లోపడుతున్నారు, సంక్షేమ పథకాలు రానివ్వకుండా చేస్తాము, మీకు సంబంధించినటువంటి ఏమైనా పథకాలు ఉంటే వాటిని ఏవి కూడా రానియకుండా చేస్తాం, పోడు పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు ఇవ్వము అని చెప్పి ఇలా ఎక్కడికక్కడికే బెదిరింపుల పర్వానికి పాల్పడుతూ వీళ్ళకి సంబంధించినటువంటి రాకుండా సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ వస్తున్నప్పుడు ఈ రకంగా వ్యవహరించడం, ఒక అప్రజాస్వామికంగా వ్యవహరించడం కేసీఆర్కి సరైనది కాదు. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈరోజు జనగర్జన సభ విజయవంతం చేస్తాం. ఖమ్మంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ జరిగిందో దానికి తలదన్నేలా, దానికి రెట్టింపు స్థాయిలో ఈరోజు జరగబోతుంది. ఖమ్మం నుంచే ఎన్నికల శంకారావం పూరించబోతున్నాం అంటూ కూడా ఆయన చెప్పారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సభలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారు. చేరికల పర్వానికి ఖమ్మం నుంచే నాంది పలకబోతున్నాం. రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఖమ్మం సభ తొలిమెట్టు కాబోతుంది. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే వేదికైంది. ఈరోజు జరుగుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం కూడా ఖమ్మంగానే వేదికగా జరగబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మూడవసారి అధికారంలోకి రాకుండా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ జరగబోతుంది. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అయితే ఈ సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు అన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది. ఆయన తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, తెలంగాణకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారా ఏంటి అనేది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాపిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్, ఈరోజు సభ ఎట్లా జరగబోతుంది అంటారు? ఇక నేను ఇక జైన్ కాలేదు కాబట్టి సభ యొక్క పూర్వపురాలు నాకు తెలియదు సరిగా. ఒకటేంటంటే సర్వశక్తులు ఓడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాగానే ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద ఎత్తున సభ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సభకు రానివ్వకుండా అక్కడికక్కడికి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్తున్నారు, దీని మీద అసలు గతంలో ఏమన్నా ఇటువంటి పరిస్థితులు ఉండే? ఇప్పుడు ఒకటి ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇంత తీవ్ర నిర్బంధం నేనైతే చూడలేదు. అప్పుడు ఆంధ్ర పాలక వర్గాలు ఉండే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే, కానీ అంతకన్నా ఇప్పుడు ఈ మీటింగ్ చూసి ఆయన ఎందుకు భయపడుతున్నది? కేవలం ఒక మీటింగ్, అది ఒక జైనిక్స్ మీటింగ్. ఆ మీటింగ్ చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ ఆ విధంగా ప్యానిక్ ఎంటర్ అంటే భయకంపితులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఆపడం వల్ల నిన్న కూడా ఖమ్మంలో నిన్న రావడం జరిగింది. ఖమ్మంలో మున్సిపాలిటీ వాళ్ళు నీరు మున్సిపల్ ట్యాబ్లలో ఆపేయడం అనేది జరిగింది. అనేది పెట్రోల్ పంపులకు కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదని కూడా చెప్పడం జరుగుతున్నదని. ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ మిగతా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీరు ఇవ్వాలి కూడా ఖమ్మం సభకు పోతే ఇవ్వద్దని చెప్పడం కానీ ఇవన్నీ కూడా నా దృష్టి కూడా రావడం జరిగింది, నేను కూడా వినడం జరిగింది. నాకు కూడా వరంగల్ నుంచి కొందరు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో సరి అయిన విషయాలు కాదు. ఎందుకంటే ఇది ఇవాళ పెద్ద ఎత్తున ఆటోలు, నేను ఒక క్లిప్పింగ్ చూసిన ఆటోలు పెద్ద ఎత్తున కొన్ని 100 ఆటోలను ఒక దగ్గర పెట్టి ఆపడం జరిగింది. ఇవాళ ఒక రోజుతో పోయే సమస్య, రేపు ఆటోల్లో ఇప్పుడు ఇదే ఖమ్మం టౌన్లో ఆటోలు దాదాపు ఒక 60-70 వేల ఆటోలు ఉంటాయి. వాళ్ళు రోజు డ్రైవర్స్ రూపు ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్యాసింజర్స్ రోజు వాళ్ళు కొన్ని 1000 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అటు ఇటు. అంటే ప్రభుత్వం వాళ్ళు అంటే కాంగ్రెస్కు ఉచిత ప్రచారం కల్పిస్తున్నదా లేకపోతే బాగా భయపడుతున్నదన్న సందేహం ఇప్పటికే పేసవాళ్ళు కూడా దాన్ని పసిగట్టారు. అయితే మీరు ఒక ఉన్నత విద్యావంతులు, కేసీఆర్ పదే పదే చెప్తున్నారు ఈరోజు భారతదేశం తెలంగాణ అభివృద్ధి నమూనాను కోరుతుంది అని, అటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీరు చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతారు? ఇప్పుడు అది కేవలం ప్రచారం అనేది నా ఉద్దేశం. తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగితే మనం
ఈ ఖమ్మంలో ఉన్న భద్రాచలము లేకపోతే అటు ఏది మన మనుగూరు నుంచి వెళ్ళిపోతే ట్రైబల్ ఏరియాసో లేకపోతే మీద ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు కూడా వృద్ధాం. ఈ 9 సంవత్సరాలు నిజంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిందంటే నేను కూడా ఒప్పుకుంటాను. హైదరాబాద్ కొంత అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రజలు కాదు. ఎందుకంటే హైదరాబాద్లో వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద ఎత్తున డబ్బులున్న వాళ్ళు కానీ వివిధ రాష్ట్రాల నుంచి ఉంటారు. ఉదాహరణకు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో మనం చూసుకుంటే 7 లక్షల తలసరి ఆదాయం ఉంటే పక్కనున్న వికారాబాద్లో 70 వేలు కూడా లేదు. కాబట్టి తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిని చూపెట్టి తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా వెలిగిందంటే మాత్రం అంతకుముందు కూడా ఆంధ్ర పరిపాలకులు అదే చెప్పారు. హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్తో తెలంగాణ అభివృద్ధి కాలేదు. తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది తప్ప కాదు. ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి అది పెరిగింది ఇవన్నీ చెప్తున్నారు, కానీ వాస్తవంగా మెజారిటీ ప్రజలకు పెద్దగా మార్పు ఏం రాలేదు. మార్పు వచ్చిందంటే చూపెట్టుకోండి, ఎంత ఆదాయం పెరిగింది, వాళ్ళ జీవన పొడవు కొంత వేతనాలు పెరిగినాయి, వేతనాలతో పాటు జీవన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటారు దేశవ్యాప్తంగా కానీ ఇటు తెలంగాణ రాజకీయాల్లో? ఇప్పుడు నేను మాత్రం ఈ రాబోయే ఎలక్షన్లు తెలంగాణకు మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఇక చాలా రోజులు ఏడాదున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ఈ విధంగా బలోపేతం కావడానికి ఉన్న ముఖ్య కారణాలలో ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. ప్రభుత్వ ఈ స్థాయి తీవ్రత ఉండడం వల్ల జనాలు ఏం కోరుకుంటారంటే ఇక తెలంగాణ ప్రభుత్వాలు మార్పు రావాలి, మాకు ఒక ఇక మార్పు అన్నది అవసరమని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఆ మార్పు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఏది ఉంటే దానికి ఆ మార్పు యొక్క ఏది ఆ ప్రభావం దాని అంటే దానికే పోతుంది. ఎక్కడైనా కూడా డెమోక్రసీలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షానికి పోతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అన్నది మొన్నటి వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ అన్నది. అయితే బీజేపీలో జరుగుతున్న అనేక పరిణామాలు ఒకవైపు అయితే మొన్న కర్ణాటక జరిగిన ఎలక్షన్ తర్వాత ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్నే చూస్తాను. కాబట్టి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితి కన్నా కూడా నా ఉద్దేశంలో రోజులు గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ చాలా బలోపేతమవుతుంది. అది ఒక విన్నింగ్ కాంబినేషన్ అంటే గెలిచే వారికి కూడా అది వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డితో కూడా మనం మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికల ప్రభావం మరింతగా ఉండబోతుంది, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తుంది. అయితే గతంలో తాను ఎన్నో సభలు ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా ఇంత నిర్బంధాలు ఇంత ఆటంకాలు ఎక్కడా కూడా కల్పించలేదు. ఈరోజు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఒక సభ జరుగుతున్నప్పుడు ఇక్కడెక్కడా కూడా సంఘ విద్రోహ చర్యలు ఏమీ లేవు, ఈ సభ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఈ సభ జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఘటన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన రోడ్ల మీద నేను తిరుగుతాను, ఎక్కడైనా చెక్ పోస్టులు కానీ అడ్డుకునే పరిస్థితి ఉంటే నేనే స్వయంగా వెళ్ళి అక్కడ ధర్నాకి దిగుతానంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అనుచరులకు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా ఎక్కడా భయపడవద్దు, ఎటువంటి పరిస్థితులైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా రాబోయేది 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది కాబట్టి ప్రజలెవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దు, ఈరోజు లక్షలాదిగా ఈ సభకు తరలి రావాలి అని అంటూ ఈ సభ ద్వారానే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతుంది అంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ సభ ప్రారంభం కాబోతుంది. సభా ప్రాంగణానికి ఇప్పుడిప్పుడే ప్రజలు చేరుకోబోతున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఈ సభ అయితే ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.